2019 ఎన్నికలు అయిపోగానే ఒక్కసారిగా రాజకీయం మలుపు తిరిగింది ఏంటంటే 2014 లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి పోటీ చేసి విజయం సాధించడం ఒక ఎత్తు అయితే జనసేన పోటీ చేయకుండా మద్దతు ఇచ్చింది ఈ ఇద్దరు పవర్ లోకి వచ్చారు సీఎం గా చంద్రబాబు గారు అయితే ఒక రెండు మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఒక నాలుగు ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి అయితే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి పూర్తి విరుద్ధమైనటువంటిది ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేసినటువంటిది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయింది అదే సందర్భంలో ఈ దఫా కలిసి ప్రయాణం చేద్దామని ఆ వెంటనే మొట్టమొదటి ప్రపోజల్ చేసింది తెలుగుదేశం పార్టీ బీజేపీకి నలుగురు ఎంపీలు గిఫ్ట్గా ఇచ్చింది జనసేనని పొగడటం ప్రారంభించింది కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తా వచ్చింది అప్పటి నుండి ఆ నిశ్శబ్దాన్ని ఆశ్రయించిన ఇటు భారతీయ జనతా పార్టీ నిర్మోహమాటంగా కలిసే ప్రసక్తి లేదండి జనసేన కూడా ముందైతే కలిసే ప్రసక్తి లేదండి అయితే కింద స్థాయి నాయకులతో తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులతో సన్నిహిత సంబంధాలు నిర్పి అధిష్టానంతో సంబంధం లేకుండానే గ్రౌండ్ లెవెల్లో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని చోట్ల జనసేనకు కూడా విజయాలు దక్కేటప్పటికి ఆ విజయపు రుచి చూసినటువంటి జనసేన నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశంతోనే కలిసి వెళ్లాలన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు అధికారికంగా తెలుగుదేశం పదే పదే స్పందించడం ప్రారంభించింది వన్ సైడ్ లవ్ అయింది మాది పవన్ కళ్యాణ్ స్పందించాలా అనేటువంటిది భారతీయ జనతా పార్టీని అడిగితే వాళ్ళు గట్టిగా తిడుతున్నారు కాబట్టి వాళ్ళని మాట్లాడకుండా ఆ బాధ్యతని పవన్ కళ్యాణ్కే పెట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఈ మైండ్ గేమ్ని విరక్తి చెందినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చక్కటి స్టేట్మెంట్ ఇచ్చి మైండ్ గేములకి పడద్దంటూ కార్యకర్తల్ని నాయకుల్ని కంట్రోల్ చేశారు ఆ తర్వాత తనే మాట్లాడారు ఇందులో మూడు కీలకమైనటువంటి పాయింట్స్ ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా చూస్తానంటాం ఇంకోటి తెలుగుదేశం తగ్గాలన్నట్టు చెప్పటం ప్రభుత్వ వ్యతిరేక శక్తులని ఏకం కావాలంటాం ఏ వ్యతిరేక శక్తుల్లో కమ్యూనిస్టులు ఉంటారు కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది అందరు ఉంటారు బీజేపీని పక్కన పెడితే పోనీ మిగతా వాళ్ళంటే అటు సిపిఎం కుదరదంది సిపిఐ సైలెంట్ అయింది తెలుగుదేశం పార్టీ నోరు మెదపలేదు ఇప్పటిదాకా ఆ ప్రతిపాదన మీద అప్పుడు ఊగినటువంటి పార్టీలు ఆ తర్వాతకు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోయినాయి ఇప్పుడు ప్రతిపాదనలకి అంటే ఇక ఇలాగే కాలం వెళ్ళబుచ్చుతారా ఎందుకంటే కనీసం పవన్తో చర్చించడం లాంటిది కూడా జరగలేదు బట్ వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారన్నది మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులది వినబడతా వచ్చింది ఇప్పుడు అసలు ఇక ఈ ప్రతిపాదన ఉన్నట్ట లేనట్ట వాట్ నెక్స్ట్ అప్పుడు ఇక బీజేపీతోనో కలిసి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడతారా లేదంటే ముఖ్యమంత్రి పదవిని వద్దని డిప్యూటీ సీఎం హోంమంత్రి అన్నటువంటి హోంశాఖతో కూడిన డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించి కాంప్రమైజ్కి ముందుకొస్తారా ఏంటన్నటువంటిదే ఇక తేలాల్సిన అంశం